Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదిహేను లక్షలతో ఆ చెట్టుకు సెక్యూరిటీ. దేశంలో ఇప్పటి వరకు రాజకీయ నాయకులతో పాటు ప్రముఖ వ్యక్తులకు వివిఐపి భద్రత కల్పించడం చూశాం. అలానే ఓ వృక్షానికి కూడా వివిఐపి భద్రత కల్పిస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. మరి ఆ చెట్టుకు అంత ప్రాధాన్యత ఎందుకంటే అది బోధి వృక్షం కాబట్టి. 2012 ఏడాదిలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స దేశ పర్యటన సందర్భంగా మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపానికి 5 కిలోమీటర్ల దూరంలో తమ దేశం నుంచి పవిత్ర బోధి వృక్షం నుంచి తెచ్చిన కొమ్మను నాటారు. నాటి నుంచి ఆ మొక్కను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. మధ్యప్రదేశ్లోని ఆ బోధి వృక్షానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల భద్రత కల్పిస్తోంది. ఆ చెట్టుకు ఎల్లప్పుడూ రక్షణగా సెక్యూరిటీ గార్డులను నియమించింది. చెట్టు చుట్టూ 15 ఫీట్ల ఎత్తులో ఇనుప కంచెను ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. ఈ బోధి వృక్షం రక్షణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెడుతోంది. ఈ చెట్టుకి నిత్యం నీరు అందేలాగా ఒక ప్రత్యేక వాటర్ ట్యాంక్ను కూడా వాడుతున్నారు. అలాగే వారానికి ఒకసారి చెట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చూసుకోవడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్తూ ఉంటాడు.